ప్రెస్ లోడ్ ఎవరీవన్ ఈరోజు మనకు అందరు తెలిసిన ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ప్రేమ, లవ్. లవ్ అనేది దేవుడు మనకి ఎంతో ప్రేమించాడు. అదే ఉదాహరణ బైబిల్లో చూసుకుంటే మనం దేవుడు లోకం ఎంతో ప్రేమించాడని అది అంట నియర్లీ 6508 లాంగ్వేజ్లో అది ట్రాన్స్లేట్ చేస్తారు. అంత పాపులర్ అయిందన్నమాట. ఎందుకంటే తల్లి అయినా మనల్ని మర్చిపోవచ్చేమో కానీ ఆయన మాత్రం మనల్ని మర్చిపోడంట. ఆయన మనల్ని తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనల్ని నియమించుకున్నాడంట. ఈ వాక్యం కూడా మనం బైబిల్లో చూస్తాం. అండ్ చాలామంది అనుకుంటారు ఏంటంటే నేను చాలా పాపాలు చేశాను కదా, సో దేవుడు నన్ను చూస్తాడా, దేవుడు నా పైన ఇంకా ప్రేమ చూపిస్తున్నాడా అని మనకు చాలా డౌట్ రావచ్చు అనే క్వశ్చన్ కూడా మనలో వస్తుంది. కానీ ఇక్కడ ఒక ఉదాహరణగా నేను ఒక చెప్తాను మీకు. అయితే ఇప్పుడు ఆయన చనిపోయేటప్పుడు ఆయన క్రాస్లో ఉన్నప్పుడు ఆయనతో పాటు ఇంకా ఇద్దరు థీఫ్స్, వాళ్ళు ఒకరు రక్షణ పొందుకుంటారు కదా. ఎందుకంటే అక్కడున్న వాళ్ళు ఒక అతను ఆయన యొక్క తప్పును ఒప్పుకుంటాడు, ఆయన చేసిన ప్రతి ఒక్క తప్పును ప్రత్యేకతాపం పొందుకుంటాడు ఆయన దగ్గర. అలాంటి సిచ్యువేషన్లో కూడా ఆయన ప్రేమ చూపించి ఆయనకు ఒక మంచి శాల్వేషన్ ఇస్తాడు. దేవుడు ఆయనతో ఒక వాగ్దానం చేశాడు, ఏమిటంటే నీవు కూడా నాతో కలిసి పరదేశంలో ఉందని ఒక వాగ్దానం చేశాడు కదా. సో ఇక్కడ ఒక ఉదాహరణ చూసుకుంటే మనం ఆయన ప్రేమ ఎలాంటిది. ఆయన ప్రేమ అనేది లోక సంబంధమైన ప్రేమ అయితే కాదు. లోకంలో ఉన్న ప్రేమలు అయితే మాత్రం ఉంటాయి పోతాయి, ఈరోజు ఉంటాయి రేపు పోతాయి. మనకు డబ్బు ఉంటే ఆ ప్రేమ ఉంటుంది, లేదంటే పోతుంది. కానీ దేవుడు ప్రేమ, నువ్వు దరిద్రుడైనా నో ప్రాబ్లం, నీకడ ఏం లేకపోయినా నో ప్రాబ్లం, కానీ ఆయన ప్రేమ నీతో ఉంటుంది. అదే ఒక నమ్మకం. అండ్ ఒకటి ఇంకా బైబిల్లో చెప్పినట్టు 1 Corinthians 13:4 ఒక మాట ఉంటుంది కదా, ఆయన ప్రేమ అనేదంట కైండ్, అంటే ఆయన ప్రేమ అనేది దీర్ఘకాలం ఉండేది, ఇంకా ఆయన ప్రేమ మచ్చర పడదు. అంటే ఇక్కడ చూడొచ్చు మనం ఆయన ప్రేమను గురించి ఇంకా చాలా విషయాలు మనం ఆయన ద్వారా నేర్చుకుంటున్నాం. ఇంకా ఆయన త్రోవను చూపించడానికి అనేక మంది మిషనరీస్ మన దేశంలో మన కోసం చనిపోయారు, ఇంకా చాలా చేశారు ఆయన ప్రేమ కోసమే. ఆయన ప్రేమ మనందరికి రుచి చూపించాలని, ఆయన ప్రేమలో మనం ఉండాలని, ఆయన ప్రేమ మనం పొందుకొని మనం ఒక నిత్య జీవం మనం పొందుకోవాలనేసి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే క్రైస్తవులుగా ఉన్న మనమైతే మాత్రం ఆయన ప్రేమను రుచి చూసి మనం ఉన్నాం. కానీ లోకంలో ఉన్నవారైతే మాత్రం ఆయన ప్రేమ రుచి చూడలేక చనిపోతున్నారు చాలామంది. ఇప్పుడు మనం చూసుకుంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో కరోనా ఎఫెక్ట్ ద్వారా చాలామంది చనిపోయారు, ఒక్కరని కాదు చాలా లక్షల మంది చనిపోయారు. వాళ్ళందరూ ఎవరు, దేవుడి యొక్క పిల్లలు మాత్రమే. వారు మనం ఒకే ఆయన స్వరూపంలో మనం ఉన్నాం. వాళ్ళ కోసం జ్ఞాపకం చేసుకుంటూ ఒక్కసారి మనల్ని మనం అడుగుదాం, ఎందుకు నేను వాళ్ళకి ఆయన ప్రేమ చూపించలేకపోయాను. ఒక్కసారి మనం క్రిస్టియన్స్ అయి ఉండి మనం ఆయన ప్రేమను గురించి మనం అవతల వారికి తెలియజేయాలని చెప్పేసి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మరి ఒకసారి అందరికి తెలిసిన విషయం ఏది, ఆయన ప్రేమ చూపించాలని చాలాసార్లు చెప్పాడు ఆయన ప్రేమను గురించి బైబిల్లో. ఇంకా ఆయన ఆయన యొక్క శిష్యులకి ఒక మాట చెప్పారు, ఏమనంటే మీరు వెళ్ళి సర్వలోకానికి సువార్త ప్రకటించమని చెప్పారు. ఇంకా సర్వలోకానికి ఆయన ప్రేమను చూపించమని చెప్పారు కదా, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఆ యొక్క మాటలు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరూ కూడా మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మాత్రమే, వాళ్ళు మన యొక్క విరోధులు కాదు, శత్రువులు కాదు. ఇంకా ప్రజెంట్ ఉన్న వాళ్ళ కోసమైనా సరే ఒక భారం కలిపి ప్రార్థన చేద్దాం, ఇంకా సువార్త ప్రకటిస్తాం, ఆయన యొక్క ప్రేమను వాళ్ళకి తెలియజేద్దామని నా యొక్క ఆశ. దేవుడు దీవించును గాక. ఆమేన్.